నయనతార సౌత్ ఇండియాను ఏలేస్తున్న క్వీన్. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడిచిపోయినా ఆ మోజు క్రేజు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఆమెతో నటించాలని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు కోరుకుంటారు. ఇక ఆమె తమ సినిమాల్లో ఉండాలని భారీ ప్రొడ్యూసర్లు సైతం క్యూ కడుతున్నారు. అలాంటిదే ఓ భారీ ప్రాజెక్టు ఇప్పుడు నయన చేతికి వచ్చింది. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ చిత్ర నిర్మాతలు మధుమంతేనా, నమిత్ మల్హోత్రాలతో కలిసి రామాయణం ఇతిహాసాన్ని మరోసారి కమనీయంగా వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మహాకావ్యాన్ని 3D ఫార్మెట్లో 3 భాగాలుగా నిర్మించనున్నారు. దీనికి బాలీవుడ్ చిత్రం దంగల్ ఫేమ్ నితేష్ తివారీ, మామ్ చిత్రం ఫేమ్ ఉద్యావర్ కలిసి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని ఒక్కో భాగాన్ని 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 1500 కోట్ల రూపాయలతో తెరకెక్కే ఈ రామాయణం సినిమా చరిత్రలోనే కొత్త రికార్డు నెలకొల్పుతుందని అంటున్నారు. ఈ భారీ మూవీలో సీత పాత్రకు నయనతారను అనుకుంటున్నారట. బాలయ్య బాబు మూవీ శ్రీరామరాజ్యంలో సీతగా అద్భుతంగా నటించిన నయనతార చేత మళ్ళీ ఆ పవిత్రమైన పాత్ర చేయించాలని ఈ చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. మరి ఈ మూవీలో నటించేందుకు నయనతార అంగీకరిస్తుందా? ఎందుకంటే మరి ఈ మూవీలో నటించేందుకు నయన అంగీకరిస్తుందా? ఎందుకంటే 3 భాగాలుగా వచ్చే ఈ మూవీ కోసం నయనతార బల్క్గా క్యాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నయనతార ఓకే అంటే మళ్ళీ సీతను మనం తెర మీద చూసేయచ్చు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.